నమస్కారం. దివ్య రత్నమణి కార్యక్రమానికి స్వాగతం. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష్య శాస్త్రపరంగా రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి ఈ రోజు రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా చెప్పండి, జెమ్ స్టోన్ ధరించాలి అని అంటే కొన్ని నియమాలనే పాటించాలి అని విన్నాను. అంటే ఈ స్టోన్ ఈ ఫింగర్ కే ధరించాలి అని. సో మన బాడీ వెయిట్ ని బట్టి కూడా స్టోన్ ఉంటుంది అన్నట్టుగా విన్నాను. ఇది ఎలాంటి నియమాలు పాటించాలంటారు సార్? బాడీ వెయిట్ బట్టి కాదండి, ముఖ్యంగా మీరు అన్నట్టు ఏ స్టోన్ ఏ వేలికి పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి అనేది ముఖ్యమైన అంశం. సో ఇక్కడ ఇదంతా చెప్పేది, అడ్వైజ్ చేసేది మనకు జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రంలో ఏ దశ నడుస్తుంది, పుట్టినప్పుడు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, ఏ ప్లానెట్, అన్ని ప్లానెట్స్ అందరికీ ఫేవరబుల్గా ఉండవు. కొన్ని ఫేవరబుల్గా ఉంటాయి, కొన్ని నాట్ ఫేవరబుల్గా ఉంటాయి. సో కొన్ని తటస్థంగా ఉంటాయి. బేసికల్గా ఎవరు హారోస్కోప్ అయినా ఇలా ఉంటుంది. సో 9 ప్లానెట్స్ అన్నది అందరికి ఫేవరబుల్గా అనేది ఎవరికి ఉండదు, ఏ మనిషికి ఉండవు. కాకపోతే ఇలా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం సూర్యుడు లేనప్పుడు ఆల్టర్నేటివ్ లైట్ సోర్స్ ఎలా పెట్టుకుంటున్నాము, లైట్స్ వేసుకుంటున్నాము ఎలక్ట్రిసిటీ ద్వారా. సో అల్టిమేట్లీ వీఆర్ ఓవర్కమింగ్ ద చీకటి నుండి బయటపడుతున్నాం ఆల్మోస్ట్. సో అలాగే ఏ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ ఏ ప్రతి మనిషిపై ఎలా ఉన్నా, ఆ ప్లానెట్స్కు సంబంధించిన డైరెక్ట్గా రత్నాలని మనం చెప్పొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఎలాంటి అవినాభావ సంబంధం ఉంటుందంటే ప్లానెట్స్కు రత్నాలకు, ఆస్ట్రానమీ ప్రకారము ఒక ప్లానెటరీ వేవ్ లెంత్ ఏదైతే ఉందో అది రత్నాల్లో కూడా సిమిలర్గా ఉంటుంది. కాబట్టి ఫలానా గ్రహానికి ఈ రత్నము అనుసంధానమైందని మనకు శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు సైన్స్ కూడా అదే నిరూపిస్తుంది. కాబట్టి ఏది ఫేవరబుల్గా ఉంది, ఏది ఫేవరబుల్గా లేదు, ఇలాంటివన్నీ అంశాలు మనకు జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే అడ్వైజ్ అవుతాయి. కాకపోతే వెయిట్ ప్రకారము పెట్టుకోవాలి, బాడీ వెయిట్ ప్రకారం పెట్టుకునేది అది కరెక్ట్ కాదు. మరి ఏది రైటు? ఒక క్వాలిటీ జెమ్ స్టోన్, ఒక ప్రభావితమైన జెమ్ స్టోన్ పెట్టుకోవడమే కరెక్ట్. ఇంకో పారామీటర్లు ఆలోచిస్తే క్వాలిటేటెడ్ జెమ్ స్టోనే పెట్టుకోవాలి. ఇప్పుడు పనికిరాంది 10 క్యారెట్లు 20 క్యారెట్లు పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. సో క్వాలిటీ పనికొచ్చేదే, అంటే పనికొచ్చేది ఏంటంటారు, ఎప్పుడైనా రత్నాల క్వాలిటీ అండ్ వాల్యూ అనేది క్వాలిటీ బట్టే ఉంటుంది. సో క్వాలిటీ ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఎక్కడైనా 4Cs ఆధారంగానే ఉంటుంది. అంటే 1 to 100 స్కేల్ మీద మనకు 35% ప్యూరిటీ అబౌ ఉండాలి. అదంతా నేగడత్వం చూసి చెప్పలేం. నిజంగా చెప్పాలంటే నేగడత్వం చూసి ఇది అక్యురేట్గా జాతి రత్నం అని కూడా ఎవరు క్వాలిఫైడ్ జెమాలజిస్ట్ కూడా చెప్పలేరు. 80 సంవత్సరాల అనుభవం ఉన్నా చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి విపరీతంగా డూప్లికేట్స్ వచ్చాయి. కాబట్టి మనం ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ జాతి రత్నం ఏందనేది ల్యాబ్లోనే ధృవీకరిస్తారు. ఆ తర్వాత క్వాలిటీ రత్నము తీసుకోవాలి. ఒకవేళ హయ్యర్ క్వాలిటీ తీసుకుంటే వెయిట్ తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకోవాలి. కానీ బాడీ వెయిట్ ప్రకారం అంటూ ఏం లేదండి. ఒకసారి కాల్ తీసుకుందాం. వీరు గారు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. వీరు గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11:38 PM. అండ్ చెప్పండి సార్, మీరు ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా మీరు? అదే సార్, 2007 అండి. జనరల్గా ఎప్పుడైనా కానీ మనిషి జీవితంలో సమాంతరంగా ఎప్పుడూ ఒక ప్రాస్పారిటీ లెవెల్ ఎప్పుడూ ఉండదు. ఎవరికైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం ఒక సంవత్సరం తీసుకున్నాం అనుకోండి, మనం విపరీతంగా ఎండాకాలము, చలికాలము, వానాకాలము, ఇలా ఒక సంవత్సరంలోనే ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. అలాగే జీవిత కాలంలో మనకి ఈ గ్రహాల గమనంలో జరిగే మార్పులకు వల్ల చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి ఎన్ని తెలివితేటలున్నా మనం ఒక్కోసారి సక్సెస్ పొందలేకపోతాం. కొన్ని సందర్భాలు అన్నీ కలిసి వస్తుంటాయి. సో దీన్ని ఇదంతా జ్యోతిశాస్త్ర ఆధారంగా, గ్రహాల గమనం ఆధారంగానే జ్యోతిశాస్త్రం చాలా ఖచ్చితంగా చెప్తుంది. ఇలా ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్స్ ఇలాంటివి ఇలా ఉన్నప్పుడు కూడా నిజంగా జ్యోతిశాస్త్రం ఎందుకు ఆవిర్భవించిందంటే,
కొంతవరకు మనం రెమెడీ నుండి బయటపడొచ్చు బ్యాడ్ పీరియడ్ నుండి చాలా వరకు బయటపడొచ్చు ఎలాగంటే ఇప్పుడు మన సమ్మర్ ఉంటే ఏసీ పెట్టుకొని ఫ్యాన్ పెట్టుకుంటే కొంచెం వరకు ఉపశమనం లభిస్తుంది కదా అలాగే ఎంత బ్యాడ్ పీరియడ్ ఉన్నా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డ రెమెడీస్ మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా యూ కెన్ గెట్ ఆన్ ద బ్యాడ్ సిచ్యువేషన్ విచ్ హెస్ ప్రూవ్డ్ అనమాట ఇది నేను కూడా ఒక రీసెర్చ్ బేస్ ఒక డేటాబేస్ ఆధారంగా చెప్తున్నా సో ఇప్పుడు మీరు యాక్సిడెంట్ అయిందన్నారు దిస్ ఇస్ ఆల్ టైం పారామీటర్ అండి బట్ దెర్ ఇస్ అ గుడ్ పీరియడ్ అహెడ్ బాగుంది మీరు ఇమీడియట్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కనక పుష్యరాగం జాబ్ కోసం గురుడు ధనకారకుడు అవుతాడు కాబట్టి తప్పకుండా జాబ్ మంచి జాబ్ ఇవ్వకండి అన్నది వస్తుంది తర్వాత పగడం ఒకటి పెట్టుకోవాలి రెడ్ కోరల్ అది ట్రయాంగిల్ షేప్లో మిడిల్ లాకెట్కి పెట్టుకోవాలి అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే వైట్ కోరల్ గణపతిలో కూడా దొరుకుతుంది అది కూడా మిడిల్ లాకెట్కి పెట్టుకోవచ్చు ఐదర్ ఆఫ్ ద వన్ ట్రయాంగిల్ షేప్లో ఒక మిడిల్ లాకెట్కి పగడం కానీ అండ్ వైట్ కోరల్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పెట్టుకోవాలి తర్వాత కనక పుష్యరాంకుడి చేతి చూపుడు వీలు పెట్టుకోవాలి ఈ రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి ఇప్పుడు మేము దివ్య డైమండ్స్లో చెప్పే అడ్వైజ్ ఎలా ఉంటుందంటే కొందరు ఆస్ట్రాలజీ ప్రాక్టీసెస్ ఎలా చేస్తున్నారంటే టెంపరీ దశకు పెట్టిస్తారు బట్ దట్ ఈస్ నాట్ ద బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకు జీవితకాలం మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన హారోస్కోప్ ప్రకారం ఏవి సూట్ అవుతాయో అవి పెట్టుకుంటే చాలు ఎందుకంటే ఒక మినిమం బడ్జెట్లు అయిపోతాయి ఇక మీరు ప్రతి దశ కోసం పెట్టుకుంటూ పోతే ఏమవుతుందంటే అన్ని రత్నాలు పెట్టాల్సి వస్తుంది సో దట్ అది ఎక్స్పెన్సివ్ అఫేర్ అవుతుంది అండ్ దట్ ఈక్వలీ దట్ ఈస్ నాట్ ద బెస్ట్ మెథడ్ ఈస్ మీకు ఫేవరబుల్ ఇచ్చే రత్నాలు ఏంటి అదృష్టాన్ని ఇచ్చే రత్నాలు ఏంటి అన్నదే మన డేట్ ఆఫ్ బర్త్ చార్ట్ ఆధారంగా తెలుసుకుని పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి దర్ ఇస్ అ ఫీడ్బ్యాక్ అండి కాకపోతే మా జాతి రత్నాలు పొందాలి ఇంకా రత్నాల గురించి ఏ అవగాహన కావాలన్నా మీరు ది వెడమెంట్స్ ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఎందుకంటే 80% పైనే ఇస్ కంటిన్యూస్లీ రన్నింగ్ నేను ఎన్నో సందర్భాలు ఎన్ని సంవత్సరాల నుండి చెప్తున్నా నేను 10-20 సంవత్సరాల నుండి చెప్తున్నా 80-85% ఉంది డూప్లికేట్స్ అని అది తగ్గట్లేదు ఎంత అడ్వాన్స్ ల్యాబొరేటరీకి కొన్ని ల్యాబ్స్ వస్తున్నా ఇంకా డూప్లికేట్స్ కూడా పుట్టుకొస్తున్నాయి అంటే ఆ రేషియో అనేది 80-85% డూప్లికేట్స్ అనేది అదే రేషియో మార్కెట్లో మెయింటైన్ అవుతుంది ఇక చాలా కారణాలు ఉన్నాయి అనుకోండి ఈ డూప్లికేట్ రాళ్ళను కూడా సరఫరా చేసే వాళ్ళు రకరకాల పద్ధతుల్లో కూడా వాళ్ళు పుట్టుకొస్తున్నారు సో మరి కొత్త ఈ డూప్లికేట్ రాళ్ళను డిఫరెన్స్ చేసే అడ్వాన్స్ ల్యాబొరేటరీలు వస్తున్నాయి సో ఈ విధంగా సైమల్టేనియస్లీ ఇటు టెక్నాలజీ పెరుగుతుంది ఈ డూప్లికేట్స్ అనేది కూడా పెరుగుతుంది కాకపోతే అందుకోసమే మీరు ఎన్ని పెరిగినా దెర్ ఇస్ ఏ అథెంటిక్ సిస్టమ్ కూడా ఉంది టు డిఫరెన్షియేట్ ల్యాబ్లో అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్లో మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు మనకు గుర్తించవచ్చు జాతి రత్నాలు కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకొని రత్నాల్ని పొందడమే ఇప్పుడు పెద్ద టాస్క్ అండి మీకు ఆ యోగం అదృష్టం ఉంటేనే కానీ జాతి రత్నాన్ని పొందలేరు కాబట్టి మీరు 1-2 సార్లు తెలుసుకోండి మీరు నాలెడ్జ్ కోసమైనా రత్నం కోసమైనా దివ్యాడమెంట్స్ మీరు సంప్రదించవచ్చండి రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం శ్రీనివాస్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 27/7/76 అండి 27/7/76 టైం చెప్పండి ఉదయం 9:30 నుంచి 10 లోపు అండి ఓకే సార్ ఇంతవరకు ఏదైనా జిమ్ స్టోన్ పెట్టుకున్నారా సార్ నేను మామూలుగా నీలం వాడుతున్నానండి నేను నీలం పెట్టుకున్నారా ఓకే నేను ఇది గోల్డ్ స్మిత్ అండి వ్యాపార అభివృద్ధి మంచి డెవలప్మెంట్ లేదండి ఇప్పుడు అదే సార్ అయితే నేను చెప్పేది ఏంటంటే నీలం ఓకే కాకపోతే సార్ మీరు ఒక జాతి పచ్చ పెట్టండి జాతి పచ్చ పెట్టుకుంటే ఇది నీలానికి కూడా చాలా అత్యంత ప్రియమైంది అండ్ జాతి పచ్చ ఇది జాతి పచ్చ ఒకటి స్వాతిముత్యం మానసికంగా కొంచెం దృఢంగా ఉండడం కోసం స్వాతిముత్యం పెట్టుకుంటే సరిపోతుంది ఈ రెండు రత్నాలు మోస్ట్ ఫేవరబుల్ అండి ఇక మీరు గోల్డ్ స్మితే కాబట్టి క్వాలిటీ మీరు చూసుకోండి ఈ మధ్య చాలా వరకు జాతి పచ్చల్లో మన బెరిల్వి కొన్ని వచ్చేసాయి అవి చూడడానికి జాతి పచ్చలాగే ఉంటాయి సో కాబట్టి అలాంటిది కాకుండా మనకు ఆ జాంబియా నుండి వచ్చే పచ్చలు కానీ కొలంబియా నుండి వచ్చే పచ్చల్లో కరెక్ట్గా కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి ఇది ఇక మీకు చెప్పాల్సింది ఏం లేదు కాకపోతే నాకు తెలిసింది ఒక జమాలజిస్ట్గా మీకు చెప్తున్నా చాలామంది కూడా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మీరు అందరూ అన్ఫిట్ అని కాదు నా ఉద్దేశం నేను కూడా ఒక ఎక్విప్మెంట్స్ వాడుకుంటా చెప్పే పరిస్థితి నేనే కాదు ప్రపంచ ఎవరు రత్నాలను ధృవీకరించే పరిస్థితి లేదు ఎందుకంటే టెక్నాలజీ కూడా అంత లెవెల్ పెరుగుతుంది కాబట్టి మీరు అలాంటిది ఇంకోటి ఏంటంటే బెర్రీలే కాకుండా అవెంచరిన్ క్వార్ట్జ్ చాలామంది పచ్చలు అని అనుకుంటున్నారు బట్ అవెంచరిన్ క్వార్ట్జ్ ఈజ్ నాట్ ఎమరాల్డ్
బట్ ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చూడడానికి ఒకేలాగా ఉంటుంది, ఇంటర్నల్ ఇంక్లూజన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి కొన్ని అంశాలు మీరు తెలుసుకొని మీరు జాతి పచ్చ ఒక ముత్యం అయితే అది సెకండ్ థర్డ్ ఆల్టర్నేటివే. ఫస్ట్ ఇమీడియట్గా నీలంను కంటిన్యూ చేస్తూ నీలంలో కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే శ్రీలంక నీలము బ్లూ కలర్లో ఉంటుంది, అదే అవునా కాదా ఒకసారి చూసుకోండి. మీరు ఎవరైనా వెదర్ గోల్డ్ స్మిత్ కానీ జనరల్ పబ్లిక్ కానీ ఎవరైనా నేను V6లో మాట్లాడిన అందరికీ ఫ్రీగా జెమ్ టెస్టింగ్ నేను చేసి పెడుతున్నాను. మీ దగ్గర ఉన్నది కూడా ఒకసారి మీకు కావాలంటే ఒకసారి వచ్చి చూపించుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకాక్ నుండి విపరీతంగా నీలాలు వస్తున్నాయి, అవన్నీ ట్రీటెడ్ అండి, రంగు వేసినాయి. అంటే ఒక వైట్ కలర్ స్టోన్ క్వార్ట్ స్టోన్ తీసుకొని ఒక కొరెండు వైట్ కలర్ ఇలాంటివన్నీ తీసుకొని చాలా రకరకాల పద్ధతులు తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా పెట్టుకుంటే రత్నాల సిస్టమ్ను బిలీవ్ చేస్తే రత్నాన్ని కూడా కరెక్ట్గా పొందే ప్రయత్నం చేయండి. అదొకటే నేను చెప్పేది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రషీద్ గారు జనగాం నుంచి కాల్ చేస్తున్నారు. రషీద్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే జూలై 12 వైట్ కలర్ అండి. అంటే అది ఏంటి, దాని పేరు ఏంటి, వైట్ కలర్ లో ఏం పేరు అన్నట్టు? అది సరే, దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముండదు. అండ్ టైం అన్నారు అన్నారు కదా. ఓకే, మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రూబీ పెట్టుకోండి సార్. రూబీ అనేది విన్నారా మీరు? స్టార్ రూబీ అని ఒకటి ఉంటుంది. స్టార్ రూబీ అందులో ఎట్లా ఉంటుంది అంటే ఒక మంచి విశిష్టత ఉంటుంది. అందులో ఒక ఫినామినా ఉంటుంది, సూర్యుని కింద పెడితే నిజంగా 6 rays ఎఫెక్ట్ కనబడుతుంది. అది ఒక విశిష్టత, ఒక ఫినామినల్ స్టోన్ అంటారు. మీకు స్టార్ రూబీ సూటబుల్. ఆ వైట్ రై ఏదైతే పెట్టారో ఫ్యాన్సీ కోసము, దాన్ని తీసి పక్కన పెట్టండి. అదే ఒకవేళ సింథటిక్ అయితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ వైట్ స్టోన్ పక్కకు పెట్టండి. మీకు జాతక రీతే సూటబుల్ ఏంటంటే స్టార్ రూబీ. ఈ స్టార్ రూబీ పెట్టుకోండి, సెకండ్ జెమ్ స్టోన్ వచ్చి మీకు కనకపుష్పరాగం. ఈ రెండు రత్నాలు మీకు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సూటబుల్ అండి. ఇదే కాకుండా మీరు ఒక్కసారి దివ్య డైమండ్స్కి వస్తే కూడా ఇంకా మోర్ డీటెయిల్స్కు, ఇంకా మీరు ప్రస్తుతం చేస్తున్నది ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నట్టయితే దాన్ని బట్టి కూడా మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, దివ్య డైమండ్స్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. రత్న శాస్త్రం, జెమాలజీ. జెమాలజీ అనబడే రత్న శాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా, లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతిరత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళే వారి గమ్యం అందరికీ అదృష్టం అనే లక్ష్యం. దివ్య డైమండ్స్, జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి అదృష్టాన్ని కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. దివ్య డైమండ్స్ మాదాపూర్.
బేగంపేట్, కుక్కట్పల్లి మరియు దుబాయ్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేష్ గారు రంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/4/1980. టైం చెప్పండి వెంకటేష్ గారు, టైం చెప్పండి. టైం మార్నింగ్ 6:30 AM. ఓకే చెప్పండి. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? అంటే పగడం పెట్టుకున్నామండి. ఓకే, అదొకటే పెట్టారా? గోమేది అది టెంపరీ స్టోనే. మీరు ఒక పని చేయండి, పగడం ఎలా ఉంది, ఏ షేప్ లో ఉంది, ఎలా ఉంది? పొడుగు షేప్ లో కాకుండా మీరు ట్రయాంగిల్ షేప్ కూరలు పెట్టుకోండి మెడలో లాకెట్ గా. పగడం మీకు సూటబులే, కాకపోతే దానికంటే ఇంపార్టెంట్ పగడంతో పాటు మీరు పెట్టుకోవాల్సింది రూబీ. రూబీ పెట్టుకోవాలా? ఫస్ట్ పగడం పెట్టుకున్నారు, ఓకే, బట్ దానికంటే ఎక్కువ పవర్ఫుల్ స్టోన్ ఏంటంటే రూబీ. రూబీని దీన్ని ఇంగ్లీష్ తెలుగులో కెంపు అంటారు, మాణిక్యం అని కూడా అంటారు. అండ్ ఇది అన్ని నవరత్నాలలో ఇది కింగ్ ఆఫ్ ద జెమ్స్ కాబట్టి మీరు ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ దాన్ పగడం. అయితే పగడాన్ని అది ట్రయాంగిల్ షేప్లో ఉన్నది పెట్టుకొని తర్వాత రూబీ పెట్టుకోండి, బాగుంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు దివ్యా డైమండ్స్, బేగంపేట్, కుక్కట్పల్లి, మాదాపూర్ రావచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరేంద్ర చారి గారు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నరేంద్ర చారి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/4/1980. టైం చెప్పండి. సార్ నరేంద్రచారి గారు, టైం ఉంటే మీకు ఇప్పుడు ఇలాంటి లైవ్ ప్రోగ్రాంలో తక్కువ సమయంలో మీకు కరెక్ట్గా రత్నాన్ని అడ్వైజ్ చేసే మెథడు. టైం లేకపోతే మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ పరిగణలోనికి తీసుకొని చెప్తాము. దీనికంటూ అరగంట టైం పడుతుంది. సో కాబట్టి మీరు తెలుసుకోవాలంటే మాదాపూర్ కానీ, కుక్కట్పల్లి కానీ, బేగంపేట కానీ రండి. అక్కడ అస్ట్రాలజర్స్ ఉంటారు ప్రతి చోట. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉంటాయి, దాని ప్రకారం మీకు చెప్తారు. ఓకేనండి? ఓకే అండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. గోపాల్ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. సో గోపాల్ గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్? 12/11/73 అండి, 1973. ఓకే, టైం చెప్పండి. టైమ్ మిడ్ నైట్, అదే నైట్ 1 గంటకు, సోమవారం నైట్ 1 గంట. నైట్ టైం ఎంత? నైట్ 1 గంట. అయితే తెల్లవారితే డేట్ ఏంటండి? తెల్లవారు అంటే సోమవారం, అదే 12 తారీఖు. తెల్లవారితే 12 కదా? 1 గంట టైంలో. అవును సార్, 1 గంట అయితే డేట్ 12 తర్వాత మారుతుంది కదా? 12 వస్తుంది. 12 నైటా, 11 నైటా? అప్పుడు 1 గంట అంటే 12 వస్తుంది కదండి? అదే చెప్తున్నాను సార్ నేను. రైట్, అదే 12. సరే పర్వాలేదు, అయితే 1 o'clock. చెప్పండి, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా సార్? ఇప్పుడైతే పగడం వాడుతున్నా అండి. వాడుతున్నారా? గోమేధికం వాడుతున్నాను, అది తీసేసి పగడం వాడుతున్నాను. లేదు, అది కాదండి. మీరు పెట్టుకోవాల్సింది వజ్రము, జాతిపచ్చ, ఈ రెండు రత్నాలు సూటబుల్ అండి. గోమేధికం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గోమేధికం కానీ వైడ్యూర్యం కానీ టెంపరీ దశ కోసమే ఉంటాయి. ఎందుకంటే ఇవి రావుకేతులకు సంబంధించిన రత్నాలు. సో మీరు లైఫ్ లాంగ్ మనకు సూటబుల్ రత్నాలు ఏముంటాయంటే, మిగతా రావుకేతుల రత్నాలు కాకుండా మిగతా రత్నాలు ఉంటాయి. సో ఈ లెక్క ప్రకారము మీకు రాశి కూడా వృషభ రాశి కదా మీది? సో మీరు పెట్టుకోవాల్సింది జాతి పచ్చ, వజ్రం, ఈ రెండు రత్నాలు మీకు జీవితకాలం సూటబుల్ అండి. కాకపోతే డైమండ్లో చాలా సందర్భాలు చెప్పాను, అండ్ వివిఎస్ క్వాలిటీ డైమండే పెట్టుకోవాలి, ఈఎఫ్ కలర్ ఉండాలి. మిగతా జాతి పచ్చలో చాలా వరకు అవెంచర్ అండ్ క్వార్ట్స్ అని వచ్చేసాయి, చూడడానికి జాతి పచ్చల్లాగే ఉంటాయి, ఇంక్లూజన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు చాలా సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ రత్నాలు చూసి పెట్టుకుంటే బాగుంటుందండి. ఓకే అండి. ఇప్పుడు రెండు స్టోన్స్ని కంబైన్గా పెట్టుకోకూడదు అని అంటారు, అంటే ఎగ్జాంపుల్ పర్ల్ని డైమండ్తో అలా, ఇది నిజమేనా? ఒకవేళ పెడితే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? అందుకంటే దీనిలో ఒక లెక్క క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు బర్త్ చార్ట్ ఆధారంగానే పెట్టుకోవాలి. చాలా సందర్భాలు చెప్పేది ఏంటంటే సూర్యుడు అండ్ అంటే కెంపు, నీలము, ఇలాగ కొన్ని కాంబినేషన్స్తో పెట్టుకోవద్దని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డది. కాకపోతే అది మనం ఈ జనరలైజ్ సిస్టమ్కి వెళ్ళకూడదు, కరెక్ట్గా మనకి ఏ రత్నాలు సూట్ అవుతాయో ఆ ప్రకారం పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు నవరత్నాలలో 3 రత్నాలు మాత్రమే ఫేవరబుల్గా ఉంటాయి, 3 రత్నాలు నార్మల్గా ఉంటాయి, తటస్థంగా ఉంటాయి.
మిగతా మూడు రత్నాలు నాట్ ఫేవరబుల్ ఉంటాయి. సో ఈ విధంగా నాట్ ఫేవరబుల్ విత్ ఫేవరబుల్ జెమ్ స్టోన్స్ పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇదంతా తెలుసుకునే బదులు మంచి క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అస్ట్రాలజర్ సంప్రదించినట్టయితే వాళ్ళు కరెక్ట్గా అడ్వైజ్ చేస్తారు. ఇప్పుడు మా దగ్గర దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఒక రీసెర్చ్, ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అనేది ఉంటుంది. కాకపోతే చాలామంది ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక అస్ట్రాలజర్ చెప్పింది ఇంకో అస్ట్రాలజర్తో మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇలా ఉంటే చాలామందికి అనుమానం వస్తుంది, నమ్మకం కూడా ఉండదు శాస్త్రం మీద. అందుకే మేము చాలా వరకు ఎన్నో అవగాహన సదస్సులు కానీ, చాలామంది జ్యోతిష్యులకు అవగాహన, అసలు మీరు ఈ ప్రొఫెషన్ మీద ఉంటున్నారు, మీరు అందరూ ఒకే పద్ధతిలో చెప్పండి, మీ నాలెడ్జ్ మీకు ఉంది, బట్ యూనిఫార్మిటీ కూడా ఉండాలి శాస్త్రం చెప్తున్నప్పుడు. లేకపోతే ఏమైపోతుంది, నిన్నన్ను నమ్ముతారు, అదర్ అస్ట్రాలజర్ నన్ను నమ్ముతారు. సో ఈ విధంగా కన్ఫ్యూజన్ అయిపోతారని చాలా వరకు మేము ఒక అవగాహన సదస్సులోనే చాలా వరకు కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఉన్నంత వరకు అయితే దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఒక యూనిఫామ్ అండ్ యాక్యురేట్ అడ్వైస్ అనేది ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా ఉంటుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. సునీల్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సునీల్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సునీల్ గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/12/12 ఇయర్ చెప్పండి. 1969 మేడం. ఓకే, టైం చెప్పండి. సాయంత్రం 6 నుంచి 8 మధ్య. 6 నుండి 8 అంటే ఓకే ఓకే. చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్స్టోన్ పెట్టుకున్నారా మీరు? ముత్యం పెట్టుకున్నాం సార్. ముత్యం పెట్టుకున్నారా? అవును సార్. ముత్యం కంటే ఇంపార్టెంట్ లగ్నాధిపతికి మీరు జాతి పచ్చ పెట్టాల. ముత్యం థర్డ్ ప్రయారిటీలో ఉంది, జాతి పచ్చ పెట్టుకోవాలి. ఎమరాల్డ్ అంటారు, జాతి పచ్చ. అండ్ ఇంకా మీకు నీలం కూడా సూట్ అవుతుంది, కానీ ఫస్ట్ జాతి పచ్చ వజ్రం, ఈ రెండు కాంబినేషన్ మీకు చాలా బెటర్ అండి. జాతి పచ్చ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆ వజ్రము, వజ్రం 9 సెంట్స్ ఎబవ్ ఉండాలి, వివిఎస్ క్వాలిటీ ఉండాలి. జాతి పచ్చ అయితే కరెక్ట్గా తగినంత కలర్ క్లారిటీ ఉన్నదే పెట్టుకోవాలి, 1 క్యారెట్ ఎబవ్ అప్ టు 3 క్యారెట్స్ వరకు. సో ముత్యం అన్నది పెట్టొచ్చు, ఆ పెద్ద నష్టం చేసే స్టోన్ కూడా కాదు. ముఖ్యంగా మీకు ఫేవరబుల్ ఒక ప్రభావం కనపడాలంటే జాతి పచ్చ వజ్రంతో కనపడుతుందండి. ఓకే రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాంబయ్య గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. సాంబయ్య గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/6/1976 9:10 9 అండి 9:10 29/1976 9:09 ఓకే 9 తర్వాత ఓకే. సార్ చెప్పండి సార్, ఏదైనా మీరు ఇంతవరకు జెమ్ స్టోర్ పెట్టుకుంటారా? ఏం పెట్టలేదు సార్, ఇప్పుడు లేవ్ ప్రోగ్రామ్ చేసి మాట్లాడండి. సో మీరు పెట్టుకోవాల్సింది నీలం పెట్టుకోవాలి సార్, నీలం పెట్టుకోవాలి, జాతి పచ్చ, ఈ రెండు రత్నాలు పెట్టుకోవాలి. మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి నీలము జాతి పచ్చ. సో మీకు రత్నాల గురించి ఐడియా ఉందా, మీరు ఎక్కడ ఎట్లా ఉంటాయి ఏంటి అది? నీలం అనేది బ్లూ కలర్లోనే ఉండాలి, జాతి పచ్చ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ రెండు రత్నాలు చాలా ఫేవరబుల్, మీకు లైఫ్ లాంగ్ సూటబుల్. ఈ కాంబినేషను అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు, నీలము జాతి పచ్చ. చాలా పవర్ఫుల్ ఈ నీలం అనేది, చాలా పవర్ఫుల్ జెమ్ స్టోన్. అండ్ ఇది మీకు పెట్టుకున్న తర్వాత విపరీతమైన మాస్ అట్రాక్షన్, చాలా వరకు క్యాపబిలిటీస్ పెరగడము, ఆటంకాలన్నీ తొలగిపోవడము నీలం వల్ల చాలా వరకు అంత బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే మీరు మంచి క్వాలిటేటెడ్ నీలాన్ని 1 క్యారెట్ అబౌ అప్ టు 3 క్యారెట్స్ వరకు ఉండాలండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సుధా గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సుధా గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/May 1969 అండి. టైమ్ వచ్చేసి 9:45 నైట్. ఓకే, అది చెన్నైలో పుట్టాను. ఓకే మేడం, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా మీరు? లేదండి. ఓ, పెట్టుకోలేదా? అయితే మీరు ఇమీడియట్గా లగ్నాధిపతికి సంబంధించింది కనక పుష్యరాగము రూబీ పెట్టాలమ్మా, ఈ రెండు రత్నాలు మీకు సూటబుల్. కనక పుష్యరాగము రూబీ, ఈ ఐడియా ఉన్నాయా? ఈ కనక పుష్యరాగము కెంపు అంటారు, అదే చూపుడు వేలికేమో కనక పుష్యరాగం పెట్టాలి. రూబీ అనేది ఉంగరం వేలికి పెట్టుకోవాలి, లేకుంటే మెడలో పెండెంట్కి కూడా పెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ద 2 స్టోన్స్ అండి, మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి. ఇక కాకపోతే రూబీలో బర్మా నుండి వచ్చే రూబీ చాలా శ్రేష్టమైంది, చాలా మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి బర్మా రూబీ ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే బర్మా ఫుట్ ఆఫ్ ద హిమాలయాస్ నుండి, నార్థన్ బర్మాలో మోగో మైన్స్ అని ఒకటి ఉంది, అక్కడ నుండి వచ్చే రూబీస్కు వరల్డ్ వైడ్ డిమాండ్ ఉంటుంది చాలా, ఎందుకంటే చాలా మోస్ట్ పవర్ఫుల్. బర్మా రూబీ అయితే 1/2 క్యారెట్ పెట్టుకున్నా దాని ప్రభావం కొట్టొచ్చినట్టు ఉంటుంది. అదే నాన్ బర్మా అయితే
పది క్యారెట్లు పెట్టినా దాని ప్రభావం కంటే ఒక హాఫ్ క్యారెట్ బర్మా రూపీ ఇచ్చే ప్రభావము దాంట్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ల్యాబొరేటరీ సిస్టంలో బర్మా రూబీ ఒకవేళ ఆ జెమ్ స్టోన్ అయితే అండ్ కంపల్సరీ సర్టిఫికేట్లో ద జెమ్ స్టోన్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ మైన్స్ అనేది రాయాల్సింది మ్యాండేటరీ రూల్ అయిపోయింది. అంటే సైంటిఫిక్గా కూడా బర్మా రూబీకి ఉన్నంత ప్రత్యేకత, ఇటు శాస్త్ర ప్రకారంగాను సైంటిఫిక్గాను బర్మా రూబీకి ఉన్నంత ప్రత్యేకత అందరు ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. కాబట్టే బర్మా రూబీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక హాఫ్ క్యారెట్ అయినా 1 క్యారెట్ పెట్టుకునే శక్తి ఉంటే మంచిదే, ఎందుకంటే ఈక్వల్లీ బర్మా రూబీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. సో కనక పుష్పరాగము బర్మా రూబీ అన్నది మీకు మోస్ట్ సూటబుల్ జెమ్ స్టోన్స్ ఫర్ లైఫ్ టైం అండి. ఓకే సార్, ఇప్పుడు కొందరు ఫ్యాషన్ కోసం కూడా జెమ్ స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు, అలా పెట్టుకోవచ్చు అంటారా? కంపల్సరీ అడ్వైస్ తీసుకోండి. ఫ్యాషన్ కోసం పెట్టుకుంటే ఒకవేళ బై ఛాన్స్ మీకు ఆ కలర్ నచ్చి అది మీకు ఫేవరబుల్ జెమ్ స్టోన్ అయితే ఓకే. నేను ఇంతకుముందు చెప్పాను కదా నవరత్నాల్లో 3 నాట్ ఫేవరబుల్ ఉంటాయి. సో అలాంటి జెమ్ స్టోన్ గిట్ట వచ్చినట్టయితే దానివల్ల నిజంగా ఇప్పుడు ఎట్లా అంటే రత్నం ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే ఒక సూదింగ్ అండి. హ్యూమన్ బాడీకు విటమిన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. మనకు సూటబుల్ రత్నం పెట్టుకుంటే మన బాడీ అనేది చాలా కంట్రోల్గా పీస్ఫుల్గా ఉంటుంది. సో మెనీ ఏరియాస్ ఒక ప్రశాంతంగా ఉంటుంది మైండ్. అలాగే ఒక నాట్ ఫేవరబుల్ పెట్టుకుంటే హిచ్చింగ్ లాగా దానివల్ల కూడా నష్టం సైంటిఫిక్గా కూడా కనబడుతుంది. కాబట్టి ఎప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు రత్నాలు పెట్టుకోకూడదండి. మనము ఒక అస్ట్రాలజీ బేస్గానే మనం రత్నాలు పెట్టుకుంటే దాని ప్రభావం అనేది కనబడుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ దివ్యరత్నం అనే కార్యక్రమం. స్టేట్ 206.